కాంగ్రెస్ పాలన వచ్చి ఇప్పటికి ఇది 8వ నెల అవ్వొస్తుంది. సో అంటే ఈ రోజుకి కరెక్ట్గా 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఏర్పడి. అయితే ఈ 8 నెలల్లో ఒక్కసారి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ప్రజల్లో కాంగ్రెస్ పాలన గురించి ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలు కానివ్వండి, 421 హామీలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడో కూడా సరిగ్గా అమలు అవనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒక్కసారి అంటే ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎలా ఉంది పరిస్థితి, అసలు ఏమనుకుంటున్నారు. ఓకే, సో ప్రస్తుతం మనం అయితే మూసాపేట్ భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇది ఎగ్జాక్ట్ ఇది మార్కెట్ అంటారు ఇక్కడ, మీకు అందుక క్లియర్గా కనపడుతుంది అనుకుంటాను. సో ఒక్కసారి ఇక్కడున్న ప్రజలు అంటే మార్కెట్లో ఎవరైతే ఈ కూరగాయలు అవి అమ్ముకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ప్రజా పాలన గురించి ఎలా ఉందో. ఏం పేరు నీ పేరు? నిర్మల. ఎన్నెళ్ళ నుంచి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నారు? మేమా? నేను 5 ఏళ్ళ అమ్మా. 5 ఏళ్ళ ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇక ఎలా ఉన్నదండి, ఇక మాది అంతగా బాగా అమ్ముకుంటుంటే గిడ అమ్మనిస్తలేరు, ఇక ఇడ లోపల అమ్ముతున్నాము, అయ్యే 1 రూపాయి కూడా వస్తలేదు బతుకుదేరు మాది గిట్లున్న. ఇంతకుముందు ఎక్కడ అమ్ముకునేవారు? ఇంకా ముందర అమ్ముతుంటే. సో ఇక్కడ ఎక్కడైతే వెహికల్స్ పెట్టారో ఇక్కడ ఇంతకు ముందు మొత్తం కూరగాయలన్నీ పెట్టి వీళ్ళు స్టాల్స్ పెట్టుకుని అమ్ముకునేవారు చెప్తుంది ఆవిడ. ఓకే, ముందర అమ్ముతుంటే అమ్మ అమ్మనిస్తలేరు. అంటే ఎవరు తీసేమన్నారు? ఇక ఆమె వాళ్ళు పోలీసులు తీసేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే అవుతుందా, వ్యాపారం అవుతుందా? అయితే లేదు అమ్మ, వ్యాపారం ఏమైతే లేదు, లోపల అయితే లేదు వ్యాపారం. అదే మాకు ఇబ్బంది. అంటే 6 గ్యారెంటీల్లో ఏమైనా వస్తున్నాయా నీకు? అంతున్నాయా? ఏమంతలేవు. నాకు ఒకటి మా ఆయన చచ్చిపోయిన పింఛన్ ఒకటి వస్తున్నది గంతే, 2000 నెలకు. కానీ అంటే ఎన్నికల టైం అప్పుడు పింఛన్ చాలా అంటే పెంచుతామని చెప్పారు కదా. పెంచుతామని చెప్పినరామ్మ, పెంచుతలేరు. ఇప్పుడు అదే 2000 ఇస్తున్నారు. అప్పుడు గెలువందాడు ఇస్తామమ్మా 4000 అన్నారు, ఆ 4000 ఏం లేవు, 2000 ఇస్తున్నారు. ఇక మాకు గదే కేసీఆర్ అంతే ఇస్తున్నారు. రైట్. అంటే మరి ఎలా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పాలన ఇప్పుడు 10 ఏళ్ళు మీరు కేసీఆర్ పాలన చూస్తున్నారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా? మంచిగా ఉండే ఆయన, మంచిగా ఆయన మంచిదే ఉండే, కానీ ఇక ఇట్లా చేస్తున్నారు. ఏం చేస్తాం, మాకు అదే 2000 ఇస్తున్నాడు, 4000 ఇస్తా అని చెప్పిండు, 4000 ఇవ్వలేదు. మళ్ళా ఇంట్లో 2500 ఇస్తామన్నారు, ఇంటి వాళ్ళకి అవి కూడా లేవు. కరెంట్ మా ప్యాన్ అది లేదు, వ్యాధి లేదు. ఇక నీళ్ళ పరిస్థితి కూడా మా అట్లే ఉన్నదమ్మా, మంచిగా లేదు. ఈడ హైదరాబాద్లో అయితే మా ఊళ్ళో అయితే మంచిగా ఉన్నది, ఊరికేడ బాగున్నాయి. ఈడైతే మంచిగా లేదు, నీళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. రుణమాఫీ అంటే మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా, అయ్యిందా? నేను రుణమాఫీ తీసుకోలేనమ్మా, నేను ముందు బాకీ అంటే నాకు బుగులు అవుతుండే, నేను బాకీ తీసుకోలేను. ఇప్పుడు తీసుకుంటాం, మరి మా ముందే అయితే తీసుకోలేదు. రైట్. ఇక్కడ ఇంకొక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకసారి. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లమ్మమ్మ. ఏం చేస్తుంటావు? ఈ కూరగాయలే అమ్ముతా. ఎంత అవుతుంది వ్యాపారం? ఏది వ్యాపారం, అమ్మనిస్తలేరు కదా, రోడ్డు మీద కూర్చొని తలేరు. ఇగో అట్లనే ఉండే, బెండకాయ, మిర్చి, కాకరకాయ, టమాటా అన్నీ అట్లనే ఉండే, అమ్ముతలేము, గిరాకీ అయితే లేదు. 4 రోజులు ఇంతకు ముందు అంటే ఎక్కడ పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు? అదో కాదు, పూలపాండి కాడ పెట్టుకునేది ఆడ. ఓకే, పూలపాండి దగ్గర పెట్టుకునేది. అంటే ఎంత అయ్యేది అప్పుడు బయట పెట్టుకుంటే వ్యాపారం? బాగానే అయ్యేది, మాల రోజు అయ్యేది. ఇప్పుడు పోతలేదు, ఏది పట్టినా పోతారు, అట్లే ఉంటుందమ్మా, ఏం చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది. ఏది వచ్చినా కూడా ఆయన వచ్చినాకనే గిట్లా ఆయమ్మ బతుకు. కేసీఆర్ మంచిగా చూసిన ఎందుకనాలే, అదే పింఛను ఇస్తున్నాడు 2000, ఆయన ఎక్కువ ఇస్తున్నాడా మాకు? అంటే 4000 ఇస్తా అని చెప్పిండు కదా. 4000 ఇస్తున్నాడు కానీ 2 ఇస్తున్నాడు, నెలకు 2000. ఈ 6 గ్యారెంటీల్లో ఏమన్నా అందుతున్నాయా మీ ఇంటికి అమ్మా? 6 గ్యారెంటీల్లో ఏమన్నా అందుతున్నాయా? 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా. ఏది లేదు, మా కష్టమే మేము చేసుకొని ఇట్లా బతుకుతున్నాం. ఒక కొడుకు నాకు. కేసీఆర్ పాలన ఎట్లుండే, లేకపోతే అంటే 10 ఏళ్ళు మీరు కేసీఆర్ పాలన చూసినారు కదా, ఇప్పుడు ఈ 8 నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎట్లా లేదు, ఆయన ఏం చూసాడు, మాకేం పెట్టాడు ఆయన, ఏం పెట్టలే, 4000 ఇస్తానే 2000 ఇస్తున్నాడు, ఏం పెట్టిండు చెప్పు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి రోడ్డు మీద అమ్మనిస్తలేరు, ఎట్లా బతకాలి మేము చెప్పు.
మా బతికేంది మేమేంది, 10 రూపాయలు మిగిలిపోతే ఎట్లా బతుకుతాం, 40 ఏళ్ళు అవుతుంది నేను అమ్మవాటి, ఇంకా తలో నా కొడుకు వేస్తే వచ్చి 10 ఇంటికి వచ్చి కూర్చుంటా అమ్ముతుంది. అప్పుడు సాయంత్రం వరకు 2000 3000 అమ్ముతుంటే ఇప్పుడు అసలు గిరాకీ లేదు. రైట్, మీకేనా పొలాలు ఉండేనా ఊళ్ళో? లేదమ్మ, పొలం లేదండి, లేదు. బట్టి నేను ఇక్కడనే ఉంటుండా, మా ఆయన నేను, నా కొడుకు ఇక్కడనే ఉంటాడు. ఏం పేరు మీ పేరు? మక్బూల్. ఎన్నెళ్ళు నుంచి అమ్ముకుంటున్నారు? ఏ డ్యూటీ లేవు, ఏం లేవా, ఎక్కడ జాబ్ చేస్తే సరిగ్గా డబ్బులు ఇస్తా లేవు, డబ్బులు సరిపోతా లేవు, దానికోసం చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నా, పరేషాన్లు ఉన్నాయి, ఎట్లా నడిపిస్తాను అంతే. అంటే ఎట్లా నడుస్తుంది వ్యాపారం, అది మంచిగానే ఉందా లేదా? జనాలు వస్తారు నడుస్తుంది, జనాలు వస్తాలే వస్తారు, పబ్లిక్ రాణిస్తా, పోలీసు వాళ్ళు దమ్ దమ్ చేస్తున్నా, బండ్లు పడుతున్నా, ఇప్పుడే 20 బండ్లు దాకా పోయినాయి, అందుకని గిరాకు వస్తాలో ఏదో పరిశానిలో నడిపిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అసలు? అన్ని పార్టీ మంచిగా, మన ఏ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఎప్పటి ఎవరు మాకు ఇచ్చేది వాళ్ళు, ఏ వాళ్ళు ఒక రూపాయి ఉన్న వాళ్ళకి మంచిగా ఉన్నాయి, మాకేమున్నాయి, మాకు తినడానికి ఖర్చుకి దానికే సరిపోతాయి. ఇప్పుడు కూడా వాళ్ళు కిరాయిలు కిరాయి కూడా వెళ్తలేవు, నెలకు 10 కిరాయి కడతాను, ఇల్లు కిరా ఇది కాదు, చాలా కష్టం నడిపించాలంటే బిజినెస్ చాలా పరిశ్రమ. బయట రోడ్ మీద పెట్టుకుని ఇస్తలేదు, ఫైన్ చేస్తుందంటే అక్కడే ఇస్తే, ఎందుకని చూడం చూడం మాలు తెచ్చుకుంటున్నాం, కొద్దిగా కొద్దిగా అమ్ముకుంటున్నాం, గిరాకు కూడా అవుతా లేదు, మీద మీద పడుతున్నాం. 6 గ్యారెంటీలు ఏమన్నా వస్తున్నాయా? 6 గ్యారెంటీ కష్టమే, ఇంకా కొన్ని రోజులు ఇది ఎన్ని రోజు అవుతుంది ఏం చెప్పడానికి రాదు కదా. ఇట్లా జనాలు వస్తేనే గిరాకు అవుతాయి, మన జనాలకి రాకపోతే ఏం గిరాకు అవుతుంది, చాలా ప్రాబ్లం అండి, మన బతకాలంటే చాలా కష్టం. గిరాకలేదు మేడం, ఏం చేయాలి? ఏం లేదు, గిరాకలేదు, కూర్చొని ఇస్తలేరు. నేను నర్సాపురం ఉంది, సమ్మె దగ్గర నర్సాపురం, ఇక్కడ నర్సాపురం, అక్కడ మీదగ నర్సాపురం, అక్కడ నుంచి వస్తాడు, అక్కడ నుంచి ఇక్కడే వస్తాను. పెట్టుకుని ఇస్తలేరు, ఏం చేయాలి, 3 రోజుల నుంచి ఈ రోజు వచ్చిన ఆయన కూడా కూర్చొని ఇస్తలేదు, అయితలేదు, ఏం చేస్తాను. రాన్పోన్ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే ఖర్చు ఏం లేదు కానీ దీనికే ఉన్నాయి మేడం. నాకైతే రేవంత్ సార్ ఇచ్చిండు కదా కార్డ్ ఇచ్చిండి, అది వస్తున్నా కానీ దీనికి ఉన్నాయి, నాకు కూలీ పడతలేదు, కూలీ పడతలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయి నీకు? ఇప్పుడు ఏమున్నాయి సార్? ఏమి లేదు, గ్యాస్ కిరాయి, ఇంకా ఏం రాలేదు కదా మేడం, ఏం రాలేదు. అంటే ఎట్లుంది పాలన, ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చింది 8వ నెల కాంగ్రెస్ పాలన, 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో అంటే ప్రజలు చూసుకున్నట్లయితే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది అసలు, నీకేమనిపిస్తుంది? నాకైతే ఇప్పుడు కిరాయి తప్పుతుంది మేడం, 8 రోజుల నుంచి కిరాయి కడుతుండే, ఇప్పుడు కిరాయి తప్పుతుంది. మళ్ళీ రైతు బంధు చేస్తున్నారు కానీ రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి వడ్డీ తీసుకోడంట, కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి వడ్డీ కట్టాలంట, ఎట్లయినా రుణమాఫీ, ఇంకా ఏం లేదు. అంటే నీకు, నువ్వు రుణమాఫీ తీసుకున్నావు? తీసుకోలేను మేడం, ఇంకా ఏం చేయలేరు కదా, బంగారం పెట్టినా మా బంగారం కూడా ఏం చేయలేరు. ఏం చేయలేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే, అంటే కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏమైనా తేడా అనిపిస్తుందా నీకు అసలు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా మంచిగానే ఉంది మేడం, ఇప్పుడైతే బాగానే ఉంది, ఇంకా ఏం కాలేదు. అంటే నువ్వు పక్క నుంచి కర్ర విరగట్లేదు, పాము సావట్లేదు, మంచిగానే ఉంది అంటున్నావు, ఏమీ అయితే లేదు అని చెప్తున్నావు. అక్కడ నుంచి నేను వచ్చినప్పుడు అది కూడా మంచిగా అనిపిస్తుంది మేడం, ఇంకా ఏమైనా ఎవరికైనా అడిగితే చేస్తారమ్మా చేస్తారా అంటారు, ఇంకేం చెప్తుంది మేడం. ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి ఇచ్చేసి మిగతా అన్ని ఎగ్గొట్టే ప్రయత్నం లాగా కనబడుతుంది. అది ఫ్రీ ఒకటే ఉంది, ఇంకా ఏం లేదు, ఏమైనా ఏమైనా అడిగితే చేస్తారు కదమ్మా, అన్ని చూసుకుంటారు కదా అంటారు, ఇంకా ఇంకా 2500 ఇస్తాను అన్నారు, అది కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు. ఈ గ్యాస్ డబ్బులు 350 పడుతున్నాయా మరి, 500కి సిలిండర్ అది పడుతున్నాయి, మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళే వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా మేడం, ఏం లేదు. మనం 900 ఇస్తే 500 పెడుతున్నాను కానీ 400 పెడుతున్నాయి.
ఏం పేరు అక్క? స్వాతి. అంటే ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నావు? నేను మా అత్తమ్మ అమ్ముతుందా. నేను మామూలుగా లాక్డౌన్ అప్పటి నుంచి వస్తాను. గిరాకీ ఎలా ఉంది? నార్మల్ ఉంది. అంటే ఏంటి బయట పెట్టనివ్వట్లేదంట పోలీసు వాళ్ళు వచ్చి? పోలీసు వాళ్ళు పెట్టనివ్వట్లేదు, లోపలికి ఇక నార్మల్ వస్తుంది. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా మీకు అందుతున్నాయా? అసలు ఏంటి 6 గ్యారెంటీ అంటే? ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అని చెప్పిండు. ఓ, 2500? పింఛన్ వస్తుంది. ఓకే. అంటే మామూలుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి? మాకైతే రావట్లేదు. రావట్లేదు. అత్తమ్మకు పింఛన్ వస్తుంది. పింఛన్ కూడా 4000 చేస్తా అన్నాడు కదా? తెలియదు అన్న, ఇంత 2000 ఏమో వస్తుంది. అదే మామూలుగా వచ్చేటంతేనే వస్తుంది. అంతే వస్తుంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే ఏమో ఇస్తానమని చెప్పారు, అప్పుడు కానీ ఇస్తలేరు. మీ పేరు? రాజు. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ కూరగాయలు నడుపు? 5 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది అసలు? అంటే బయట పెట్టనివ్వట్లేదని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి? కనీసం ఏమైనా మీకు వ్యాపారం అవుతుందా ఈ మార్కెట్ కి సంబంధించి? వ్యాపారం అంటే అయితలేదు. బయట ఎందుకు పెట్టనిస్తలేరు అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల బయట పెట్టనిస్తలేరు. అంతే, దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అంటే గతంలో కూడా ట్రాఫిక్ వెళ్తూ పోతూ ఉండేది, ఇప్పుడు కొత్తగా జామ్ అవుతుందా ఇక్కడ? కొత్తగా ఏం లేదు. ఇక అడ్జస్ట్మెంట్ వచ్చే పోయే పబ్లిక్ అండర్స్టాండింగ్ లేక ట్రాఫిక్ జామ్ అవుతుంది తప్ప దానికి ఏం ప్రాబ్లం లేదు. అండర్స్టాండింగ్ లేకనే అదంతా. ఇక్కడే కాదు, ఏ మార్కెట్ అయినా కూడా బేసిక్గా బయటే పెట్టుకుంటారు ఎక్కువగా. అంత పర్టికులర్గా లోపలే పెట్టుకోవాలన్న రూల్ కూడా అంటే ఇంతకు ముందు అయితే ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే ఉంది. రోడ్డు ఇరుకువ అయి ఉంది కదా, దానివల్ల కొంచెం అప్పుడు ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ప్రస్తుతం ఇప్పుడు కొంచెం పట్టించుకుంటారు కాబట్టి అది పబ్లిసిటీలో ఎక్కువ కనబడుతుంది కదా. అంటే మీ వ్యాపారం ఏమి అంటే కొంచెం ఇబ్బందికరంగా లేదా? కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలానే రాస్తారు కదా, అది రాయకుంటే బాగుండేది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే బాగుండు, కానీ చాలా రాయడం వల్ల పబ్లిక్ రావడం లేదు. ఓకే, రైట్. అయితే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు కావచ్చు, ఎట్లుంది పాలన మీకు అసలు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మా పని ఏందో మేము చేసుకుంటాం, వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మాకు ఏదైనా పింఛీలు పింఛీలు అంటే మేము అప్లై చేస్తే కానీ అది మాకు రాదు, మేము చేసే అంత ఓపిక కూడా మాకు లేదు. అట్లా చెప్పడం వేరు, ప్రాక్టికల్ థీరీ వేరు, ప్రాక్టికల్ వేరు. అంటే ప్రజాపాలన అన్నారు, ప్రజల వద్దకే పాలన అన్నారు. అక్కడ అక్కడ పోయి అడుగుతుంది తెలుస్తాయి, ఎందుకంటే మనం పని మీద ఉన్నాం కదా, డ్యూటీలో ఉన్నాం. డ్యూటీకు మనం రెగ్యులర్గా పోయి దానికి సంబంధించిన ప్రాసెస్ గురించి అయితే వాళ్ళ పాలన ఏందో అని మనకు తెలుస్తుంది. మనం డ్యూటీలో ఉన్నాం, మనకైతే తెలియదు కదా. అట్లా రైట్. అయితే కరెంట్ విషయానికి వస్తే ఎలా ఉంది? మనకు తెలియదు, అవన్నీ మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కదా మేడం. ఇప్పుడు మాదంటూ డ్యూటీ అంటే, డ్యూటీ అంటే పొద్దున్న రావాలి, పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఏం తీసుకుంటుంది అనేది మనకు అట్లా ఎట్లా తెలుస్తుంది మేడం? మనం ఏదైనా వాళ్ళకి అప్లై చేస్తే అవి మనకు రాకుంటే మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది, మనం ఏం చేయలేదు కదా.